బిర్లా ప్లాట్స్ అప్రూవ్డ్ బై హెచ్ఎండిఏ అట్ ఔషాపూర్ నియర్ ఘట్కేసర్ వరంగల్ హైవే హైదరాబాద్ అట్ జస్ట్ రూపీస్ 7500 పర్ స్క్వేర్ యార్డ్ బ్యాంక్ లోన్ అవైలబుల్. హాయ్ హలో, వెల్కమ్ టు జనైతం. ఇక పొలిటికల్ విషయాలకు వస్తే, నాలుగున్నరేళ్లుగా ఉద్యోగాల గురించి పట్టించుకుని రాష్ట్ర ప్రభుత్వం తీరా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నోటిఫికేషన్స్ విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం కక్కుర్తిని అధికారం కోసం దాహాన్ని వ్యక్తపరిచేలా చేస్తుంది. నాలుగున్నరేటుగా ఖాళీగా ఉన్న 2 లక్షల పైచినుకు ఉద్యోగాలు ఇప్పటి వరకు విడుదల చేయకపోగా ఇన్ని రోజులు నిరుద్యోగులను నిలువున వంచి ఇప్పుడు వారి ఓట్ల కోసం ఈ నోటిఫికేషన్ల డ్రామా ఆడుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలో ఒకటి ప్రతి ఏటా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తామని, కానీ పగ్గాలు చేపట్టిన 2 ఏళ్ల దాకా ఆ ఊసే తీయకుండా ఏదో నామ మాత్రంగా నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నారని విమర్శిస్తున్నారు. 2016 తర్వాత చంద్రబాబు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదు. 2 లక్షల పైగా ఖాళీగా ఉన్న 70,000 మాత్రమే అందులో 20,000 మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ స్థానాలు ఖాళీగా ఉన్నాయని ఆయా అధికారులు నివేదికలు పంపించినా పట్టించుకోకుండా తమ లబ్ధి కోసం ఎన్ని రోజులు ఆపి ఇప్పుడు నోటిఫికేషన్స్ వేయడం ఎవరికి రుచించడం లేదు. గతంలో కూడా ఎన్నికల సమయంలో విడుదల చేసిన నోటిఫికేషన్స్ ఫలితాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. ఒక్కోసారి పోస్టుల భర్తీలు జరగడానికి ఏళ్లు పట్టింది. మరి ఇలా ఎన్నికల ముందు నోటిఫికేషన్ రావడంతో ఎంత నష్టం ఉందో తెలిసి కూడా విడుదల చేయడం టీడీపీ స్వార్థపూరిత రాజకీయం దాగుందని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.